గాంధీజీ కలలుగన గ్రామ స్వరాజ్యం పల్లె ప్రగతి ద్వారా సాధ్యమైందని అన్నారు చొప్పదండి ఎమ్మెల్యే శంకర్ రవిశంకర్. ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలోని పల్లె ప్రగతిలో భాగంగా గ్రామీణ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, వైస్ ఎంపీపీ కనకటి నాగయ్య, ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ గుంటి లతాశ్రీ, తెరాస పార్టీ మండలాధ్యక్షులు కత్తరపక కొండయ్య, సెస్ డైరెక్టర్ మేడుదల మల్లేశం, మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంచిది కాదు అన్నాక పంపల పంపుతున్నా పది నిమిషాలు. జై తెలంగాణ. క్లబ్బింగ్ బోయినపల్లి మండల కేంద్రంలో తెలంగాణ క్రీడా ప్రాంగణం ప్రారంభోత్సవానికి అదేవిధంగా పల్లె ప్రజల రవిశంకర్ అన్న గారికి అందరికీ ఈ గ్రామ కార్యక్రమాన్ని కూడా మనం ఇప్పుడు వివరం జరిగింది. ప్రకారం ప్రతిరోజు 3వ తారీఖు నాడు శుక్రవారం బోయినపల్లి ఎలా అయితే సరిగ్గా 7.5 సంవత్సరాల కింద తెలంగాణ ఎట్లుండే, తెలంగాణ పరిస్థితులు ఎట్లుండే, ప్రజలు ఎట్లుండే, వాళ్ళ పరిస్థితులు ఎట్లుండే, ఇప్పుడు తెలంగాణ ఎట్లయింది 7.5 సంవత్సరాలుగా అనేది ముఖ్యంగా మనం భావించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే 70 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి వాళ్ళు మనల్ని ఏ విధంగా పరిపాలన చేశారు, ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏ విధంగా పరిపాలన జరిగింది అనేది ఒక్కసారి మనం నెమరు వేసుకోవాల్సినటువంటి అవసరం. తెలంగాణ రాకముందు రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆకలి చావులు, నక్సలైట్ల ఎన్కౌంటర్, ఈ మూడు తెల్లారు లేస్తే పేపర్ల కనబడే వార్తలు. రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆకలి చావులు, అదేవిధంగా మరి నక్సలైట్ల ఎన్కౌంటర్, ఇవి మూడు రెగ్యులర్ గా పెద్ద పేపర్ల చూస్తే కనబడి ఇవి ఇలా పేపర్ల లేవు. ఈ పేపర్లలో ఈ వార్త ఉండకాలి. తాగే నీళ్ల కోసం కొట్లాడేటువంటి సందర్భం ఉండే, ఎండాకాలం వచ్చిందంటే నల్ల నీళ్ల కోసమే బిందెలు బిందెలు కొట్లాడుతుండే, నీళ్లు తాగే నీళ్ళు దొరకకు, సాగు చుక్క నీరు లేక ఈ ప్రాంతం నుంచి బొంబాయికో, భీవండికో, మస్కట్కో, దుబాయ్కో పోయి మా అన్నలు ఆడపోయి వలసలు పోయి బతికారు, మా అక్క జల్లెలు అయితే బిల్డింగ్ తీసుకొని బతికారు. ఇది సరిగ్గా 7.5 సంవత్సరాల కింద చరిత్ర చెప్తారండి. ఇది 70 ఏళ్ల కింద 100 ఏళ్లకు చెందా లేదా వచ్చిన తెలంగాణ ఇవాళ దేశంలో ఎక్కలేనటువంటి విధంగా అభివృద్ధి చెందుతుందా లేదా? ఇక్కడ మా అంగన్వాడి కార్యకర్త ఉందా, ఉన్నారా ఇక్కడ అంగన్వాడి కార్యకర్తలు ఎవరన్నా? ప్రజలకు తెలాలిగా తెలంగాణ గవర్నమెంట్ అంటే ఏం జరిగింది, ఎవరెవరికి ఏమేమి జరుగుతుంది అనేది తెలియాలి. మేము చెప్తాం, మేము చెప్తే ఎమ్మెల్యేగా మేము చెప్పినామని అంటారు, వీళ్ళందరూ రాజకీయ నాయకులు ఏదో చెప్తారు పోతారంటారు, కానీ సాక్షాత్తుగా ఆమె చెప్తే తెలుసు.
అంగన్వాడీ డ్యూటీ ఏం చేస్తుంది ఆమె, ఆ యొక్క ఆశా వర్కర్ ఏం చేస్తుంది అనేది ఎవరికి తెలియాలి, ఎట్లా తెలియాలి, ఇంటింటికి పోయి గోళీలు ఇస్తాను.